ఒకానొకప్పటిమాట హస్తిరాపురానికి కొద్ది దూరంలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. ఆ జంతువులన్నిటికీ రాజు మృగరాజు సింహం. మృగరాజైన సింహం ఒకరోజు వేటకు బయలుదేరింది. దానిని చూసి అన్ని జంతువులు పరుగులు తీశాయి. సింహం అలా కొద్దిసేపు నడిచిన తర్వాత అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరింది. హఠాత్తుగా ఆ సింహం బోనులో చిక్కింది. అది సర్కస్ కంపెనీ వాళ్ళు వేసిన బోను. అందులో నుండి బయటపడడానికి సింహం చాలా ప్రయత్నం చేసింది, కానీ దాని శ్రమంతా నీరు కారిపోయింది. ఇక తన ప్రయత్నాలు మాని కూర్చుండిపోయింది. అలా కొన్ని గంటలు గడిచాయి. కొద్దిసేపైన తర్వాత అటువైపుగా ఒక బ్రాహ్మణుడు రావడం సింహం గమనించింది. బ్రాహ్మణ బ్రాహ్మణ, ఎవరది? ఓ పవిత్ర బ్రాహ్మణ, నేను సింహాన్ని మాట్లాడుతున్నాను. దయచేసి నన్ను ఇందులో నుండి బయటకు తీసి పుణ్యం కట్టుకో. అమ్మో, నాకు సింహం అంటే భయం. నిన్ను బయటకు తీస్తే నన్ను తినేస్తావు. నేను తీయను. ఓ బ్రాహ్మణ, నేను వ్రతం చేస్తున్నాను. పైగా నాకు దేవుడు కలలో కనిపించి ఒక రహస్యం చెప్పాడు. నన్ను బయటకు తీస్తే నీకు ఆ రహస్యం చెప్తాను. ఏమిటది, నాకు చెప్పవా? నన్ను బయటకు తీస్తే నీకు తప్పకుండా చెబుతాను. ఆ బ్రాహ్మణుడు బోను తలుపును తెరిచాడు. సింహం బయటకు వచ్చింది. హాయిగా గాలి పీల్చుకుంది. బ్రాహ్మణుడు తన ఆతృతను ఆపుకోలేకపోయాడు. ఆ రహస్యమేమిటో సింహాన్ని అడగాలనుకున్నాడు. సింహరాజా, ఆ రహస్యమేమిటో చెప్పవా? ఏ రహస్యం? అదే దేవుడు చెప్పిన రహస్యం. నిన్ను బయటకు తీస్తే చెప్తానన్నావుగా. ఓహో, ఆ రహస్యమా? దేవుడు నన్ను నీ వెంట తిరగమన్నాడు. అడవి మొత్తం చూపించమన్నాడు. ఆకలి వేస్తే నిన్ను నాకు ఆహారం కావాలన్నాడు. ఇదే నాకు దేవుడు చెప్పిన రహస్యం. ఇది అన్యాయం. నేను నిన్ను ఆపదలో నుండి కాపాడాను, నీవు నన్నే తింటానంటావా? ఒక క్రూర మృగం దగ్గర న్యాయం అన్యాయం గురించి మాట్లాడతావా? మూర్ఖుడిలా ఉన్నావే. నేను ఉదయం నుండి ఏమీ తినలేదు. ఇప్పుడు నిన్ను తినేస్తాను. మృగరాజా, నీవు నన్ను తినడంలో తప్పులేదు. ఈ విషయంపై చివరిసారిగా ఒకసారి అడుగుదాం. వారు చెప్పినట్లుగా చేద్దాం, లేదంటే చనిపోయిన నా ఆత్మకు శాంతి ఉండదు. ఈ అడవిలో నీ తరపున ఎవరు న్యాయం చెబుతారు? ఈ అడవిలో నేనే రాజును. అయినా ఇది నీ చివరి కోరిక అంటున్నావుగా, అట్లాగే కాని. మృగరాజా, మనం తూర్పు వైపుగా వెళదాం. మొదటగా ఎవరు కలిస్తే వారిని ఈ విషయం గూర్చి అడుగుదాం. వారు ఎలా చెబితే అలా చేద్దాం. బ్రాహ్మణుడు సింహం ఇద్దరూ కలిసి తూర్పు వైపునకు బయలుదేరారు. ఆ అడవిలో వారిద్దరూ చాలా దూరం నడిచారు. చివరికి వారికి తక్కరి నక్క కనపడింది. వారు దాని దగ్గరికి నడిచారు. నిన్ను ఒక విషయం అడగడానికి వచ్చాం. ఏమిటది? బ్రాహ్మణుడు జరిగిన విషయాన్ని మొత్తం ఆ నక్కకి వివరించాడు. ఓహో, అలా జరిగిందా? నేను ఆ చోటును చూసేంత వరకు ఏమీ చెప్పలేను. అక్కడికి వెళ్దాం పద. బ్రాహ్మణుడు సింహం నక్క ముగ్గురు కలిసి ఆ బోను ఉన్న చోటికి బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్నారు.
ఇదిగో సింహరాజా ఉన్నది ఈ బోనులోనే. నేను తలుపు తెరిస్తే బయటికి వచ్చాడు. ఈ బోను చూస్తే చాలా చిన్నగా ఉంది. మా సింహరాజు ఇందులో నుండి బయటికి వచ్చాడా? నేను నమ్మను. నీవు అబద్ధం చెబుతున్నావు. ఆ బ్రాహ్మణుడు చెప్పింది నిజం. నేను ఆ బోనులోనే ఉన్నాను. అతడే నన్ను బయటికి తీశాడు. మృగరాజా, మీరు కూడా అబద్ధం ఆడుతున్నారా? నేను అందులోనే ఉన్నాను. కావాలంటే చూడు, అందులోకి వెళ్ళి చూపిస్తాను. ఆవేశంగా ఉన్న ఆ సింహం ఆ బోనులోకి వెళ్ళింది. అది వెళ్ళగానే నక్క తలుపు వేసి గడియపెట్టింది. అమ్మయ్యా, ఇప్పుడు నమ్మాన సింహరాజా, నీవు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి వస్తాము. ఇది అన్యాయం, మోసం. ఒక క్రూర మృగం న్యాయం అన్యాయం గూర్చి మాట్లాడకూడదు. బ్రాహ్మణుడు నక్కకి ధన్యవాదాలు చెప్పాడు. వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. సింహం బోనులో ఉండి బిక్కచూపుడు చూడసాగింది. తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది.